అధ్యక్ష ఆయన నాలుగు దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష. పాపం 23 మంది ఎంతమంది గెలిచారు అధ్యక్ష, ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష, ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష. 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష, వాళ్ళు కూడా 20నే అధ్యక్ష. అదృష్టం డేటు ఆయనకి నాలుగు దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విజన్ అయింది అధ్యక్ష అయింది. కాబట్టి ఆయన దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష. సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష, మేము 151 మంది, అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష. తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష. ఆయన ఆర్టీసీ చైర్మన్, ఆయన పేరు అది ఉండేది. మా సత్యనారాయణ గారు లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష. ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష. 2 సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు. పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ 2 సార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష. ఆయన ప్రతిపక్షంలో ఉండి చేశాడు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా చేయడం కొత్త అధ్యక్ష. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష. మా విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుడు, ఆవిడ రాజీనామా చేసి కాదు అధ్యక్ష, పార్టీ పెట్టింది ఆయన. మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు 20 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి 18 మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష. నాకు లేదా పేరు నానికో, జోకో, పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడగొట్టలేదు అధ్యక్ష. ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న 8 మంది ఎంపీలకు వెళ్తే 3 ఆయన పట్టుకెళ్తే 5 ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు అధ్యక్ష. ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, రాజీనామా చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా, ఇవన్నీ అడిగాడు అధ్యక్ష. ఇప్పుడు రాజీనామా మమ్మల్ని చేయమన్నాడు అధ్యక్ష. కాబట్టి మీకు ఇక్కడ అమరావతిలోనే 3 క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి. 21 మంది చేయండి. అధ్యక్ష విన్నారా? నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట. నేను చేస్తే బాబు కూర్చో, ముత్యజోజి గారు కూర్చోండి. అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష, మరి వాళ్ళ అమాయకులో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారు పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష, మొత్తం మొత్తం. దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష? మేము చేస్తారని. కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు, గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక, కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఇక్కడే అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి నమ్ముంటే నిరూపించండే. కళ్ళు కబుర్లు చెప్పడం కాదు, ఇంకా పిచ్చారుకులు అరిస్తే నీకన్నీ కోరగల కూర్చోవే. అలాగే అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది మిగిలిన ఇంపార్టెంట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. సోషల్ మీడియాలో అధ్యక్ష, మా డబ్బా ఛానల్స్లో అధ్యక్ష, డైరెక్ట్గా మహిళల్ని కొంతమంది తాగుబోతాలని పోగేసి మైక్ పెట్టి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తున్నారు అధ్యక్ష, శాపనార్థాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ చట్టసభలో, ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష,
రాజశేఖర్ రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష. ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష. కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష? ఆయన కావు ఏంటి అధ్యక్ష, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళుతూ ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, చాలా గొప్ప మరణం అధ్యక్ష. చనిపోయినా కూడా ఈరోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంతమందికి అవకాశం వస్తుంది అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని చాలామంది పరిపాలించారు. ఆయన చనిపోయినాక ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వస్తే కడపలో ఆయన సొంత గడ్డ మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి, ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశానికి రెండుటికి డిపాజిట్ లేకుండా 5,45,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారండి. ఎంత అదృష్టం ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు, 2వ ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఆయన మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదా అధ్యక్ష? ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవటం కాదా అధ్యక్ష ఇవన్నీ? కాబట్టి అధ్యక్ష, నాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. 70 సంవత్సరాలు వయసు వచ్చింది అధ్యక్ష, బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష, ఇందిరాఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి, కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమ్నైనా అమలు చేసేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది, ఆయన చెయ్యాలనుకున్నది త్వరితగతిన ప్రజలకు అందిద్దామని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి. ఈ రాజధాని ప్రాంతంలో రైతులు, ముఖ్యమంత్రి గారు ఇదొకటి, రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు. ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల రైతులైతేనే గుడ్డిగా ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు, మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, రైతు కూలీలకు 5,000 రూపాయలు, 2,500 నుంచి 5,000 రూపాయలు మరి పెన్షన్ ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పారు. అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి, గతంలో ఎస్ఐన్ ల్యాండ్ అంటే దళితుల పొలాలు అధ్యక్ష, వాళ్ళకి తక్కువ మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాకుండా మిగిలిన పట్టా ల్యాండ్స్తో పాటు వాళ్ళకు కూడా సమానంగా ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో, అన్నదమ్ములకో, రైతాంగానికో నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీకేమన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, మీకు అన్యాయం జరగకుండా మీకు ఇచ్చినటువంటి పొలాలకు రేట్లు నిలబడేటట్టు ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సభావేదిక, ఈ శాసనసభ నుంచి వాళ్ళందరినీ కోరుతూ, ఈ నక్కజిత్తులు నాటకాలు రాజకీయ లబ్ధి కోసం పాటుపడేటువంటి ప్రాకులాడేటువంటి దొంగల్ని నమ్మొద్దని చెప్పి, వాళ్ళ ట్రాప్లో మీరు పడొద్దని చెప్పి 3 ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాకి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ, మరి ఇంత గొప్ప నిర్ణయం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు
మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా కృష్ణా జిల్లాలో మేము అడిగినటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ నిధులు కూడా ఇమ్మని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.